ఫ్రెండ్స్ చాలా మందికి యూట్యూబ్లో తమ్నైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ను మోగించడం ద్వారా మీకు నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, సెర్చ్ బార్ మీద పిక్సెల్ అని టైప్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఇంటర్ఫెన్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా ఇంటర్ఫెన్స్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నేనైతే ఇన్స్టాల్ చే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను ఈ యాప్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకు పెట్టుకున్నాను, అందుకని నాకు ఇక్కడ ఓపెన్ చేపిస్తుంది. మీరు ఒకవేళ డౌన్లోడ్ చేయకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఫ్రెండ్స్ నేను ఈ యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వచ్చి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ యాప్ను ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్ యాప్ అనేది ఓపెన్ అయింది. సో ఇంటర్ఫెన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా సైట్స్లో, ఇవి మీరు వచ్చేసి అంటే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిల్లో 3D అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్టార్టింగ్ ఉంది కదా, దీన్ని ఒక సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, సో మీరు దాని మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ మీద తెలుగులో టెక్స్ట్ ఎలా రాయాలని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇక్కడ తెలుగు కా ఉంది కదా, దీని మీద టచ్ చేయగానే, సో ఇప్పుడు నేను ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో చాలామంది మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అక్షరాలు, సో ఈ విధంగా మీరు టైప్ చేసి, సో నేను జస్ట్ మీకు ఓన్లీ శాంపుల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా మీరు తెలుగులో కూడా దీన్ని సెట్ చేసుకొని యూట్యూబ్ థంబ్నైల్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు దీన్ని ఈ విధంగా చేసుకునే తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే దీన్ని యూట్యూబ్ యొక్క సైజ్ వచ్చి 16:9 ఫ్రెండ్స్ దాంట్లో మీరు పెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఏ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి కింద బిలోలో. సో మీకు ఇచ్చిన తర్వాత ఇక్కడ పైకి ఈ విధంగా స్వైప్ చేసుకుంటా వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు TTT అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సైజ్ అనేది, దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు సైజ్ కావాలంటే ఈ విధంగా పెంచుకోవచ్చు, ఒకవేళ కావాలంటే తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజెస్ ఉంది దీంట్లో. అంతేకాదు ఇక దాని కింద కలర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని యూస్ చేసి దీంట్లో మొత్తం 3 కలర్ 4 కలర్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఎల్లో కానీ ఈ కలర్ కానీ, సో మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ మీరు అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను రెడ్ సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 4th ఆప్షన్లో ఉంది కదా, ఇక్కడ మీరు సో మీరు అలాగే ఇక్కడ నుంచి మీరు గ్యాలరీ అని, సో ఇక్కడ మీకు ఏ పక్కన ఇది కాకుండా లాస్ట్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఫ్రమ్ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, మీరు గ్యాలరీలో నుంచి ఏ ఫోటో అయినా కానీ తీసుకొని ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను చేసేస్తున్నాను కాబట్టి ఆ పిక్లు ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు గ్యాలరీ నుంచి కూడా విధంగా సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మీరు 16:9 అనేది యూట్యూబ్ యొక్కది. సో దాని విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల సో 16:9 ఇక్కడికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని మీరు విధంగా సెట్ చేసి పెట్టుకోవచ్చు, నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇమేజ్ని కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసుకున్నాను, ఇప్పుడు దీన్ని క్రాప్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను, మీరు ఒకవేళ చేసుకోలేకపోతే చేసుకోండి. అంతే కదా ఫ్రెండ్స్, మీకు ఇంకా చూపిస్తాను ఉండండి దీంట్లో ఫ్రెండ్స్ ఇంతేను. సో ఇక్కడ మీరు కలర్స్ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి కలర్ అనేది ఈ విధంగా వైట్ కానీ బ్లాక్ కానీ అంటే ఈ విధంగా మారుతుంది. సో ఇప్పుడు మీకు ఒకవేళ మీకు ఇమేజ్ అనేది దీంట్లో నుంచి మీరు దీంట్లో ఒక నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్, సో ఇక్కడ ఉండే ఇమేజ్ ఇది. సో అంతేకాదు ఇమేజ్ ఉంది కదా, సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్రాప్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయడం ద్వారా దీన్ని 16:9గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏ మీద ప్రెస్ చేసి బ్యాక్ రావడం వల్ల ప్లస్ అని కనిపిస్తుంది కదా, ప్లస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టెక్స్ట్ అనేది పడుతుంది. సో ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ అనే దాన్ని ఈ విధంగా క్లిక్ చేసి ఇంకా టైప్ చేసి ఇక్కడ మీరు పెట్టుకొని ఓకే చేస్తూ ఈ విధంగా మీరు ఇది యూట్యూబ్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మోగించడం కదా, మరి నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.